ఇలాంటి ఐటమ్స్ ఒకసారి మనం తీసుకున్నాం అనుకోండి మన నెక్స్ట్ జనరేషన్ కి ఆ నెక్స్ట్ జనరేషన్ కి అందరికి ఇవ్వొచ్చన్నమాట మా అమ్మమ్మ హారిక అప్పుడు కొనిచ్చింది అని చెప్పి చెప్పుకుంటారు మనవళ్ళు మనవరాళ్ళందరూ కూడా ఇలాంటివి తీసుకుంటే పెళ్ళిలో పెట్టిస్తారు కదా మనకి ఇది సార్లో పెట్టించారు నాకు ఇచ్చింది అయితే ఇంతవరకు లాక్ అయితే ఓపెన్ అవ్వట్లేదు అందులో ఏం పెట్టించారో ఏంటో కానీ మా వదిన మా అత్తయ్య వాళ్ళు ఇంతవరకు లాక్ పిన్ నెంబర్ చెప్పట్లేదు కీస్ ఇవ్వట్లేదు ఇంతవరకు నేను ఓపెనే చేయలేదు దాంట్లో ఏం మనులు మాణిక్యాలు ఉన్నాయో ఏంటో మరి ఓపెన్ చేసేటప్పుడు ఎంత ఉంది ఫుడ్ ఇదేంటి ఎంత పెట్టారు తింటే తరిగిపోద్దిలే తిను हेलो अंडी नमस्ते वेलकम टू अवर चैनल हारिका चंदू व्लॉग्स सो विजयवाड़ो अम्मवारी दर्शन तरह डायरेक्ट स्ट्रेट तेनाली इकड़ सिल्वर आइटम चूदा तेनाली अंटेने सिल्वर की गोल्ड की पट्टी पेरन तेलुगु स्टेट्स इक्कडिकैना इक्कडे सिल्वर अंड गोल्ड मैन्युफैक्चरिंग सप्लाई अवतू उ हैदराबाद सिल्वर गोल्ड चूसा फ्रेंड्स चेप्तू उंडेवाळ्ळु तेनाली की रा तेनाली लक्ष्मी प्रिया ज्युवेलर्स की रा इक्कड चाला बागुंटदनि चेप्तू उंडेवाळ्ळु सो एलागू इक्कड वरकु वच्चानु कदा अनि फ्रेंड वाळ्ळनि कलिसि नेक्स्ट षाप कि अयिते वच्चानु इंका लेट चेयकुंडा वेल्दाम ई षाप इक्कड फेमस अन्नमाट तेनालीलोने फेमस ई षाप अयिते 30 इयर्स ओल्ड षाप अन्नमाट इदि मंचि कलेक्शन अयिते उंदि आल्रेडी ओक लुक वेसि इक्कडिकि वच्चि इंट्रोडक्शन मात्लाडुतुन्नानु सो इंका लेट चेयकुंडा షాప్ లో ఉన్నటువంటి కలెక్షన్ అంతా కూడా మీకు మీతో షేర్ చేస్తాను వచ్చేసేయండి సో ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో అంతా కూడా మనకి గోల్డ్ జ్యువెలరీ అయితే ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్ లో అంతా మనకి సిల్వర్ అయితే ఉంటుంది సో మన కాన్సంట్రేషన్ దెబ్బ తినకుండా డిస్ట్రాక్ట్ అవ్వకుండా గోల్డ్ చూస్తే టెంప్ట్ అవుతూ ఉంటాం కదా అవన్నీ కంట్రోల్ చేసుకొని స్ట్రైట్ గా మనం సిల్వర్ కి అయితే వెళ్ళిపోదాము టైం ఉంటే గోల్డ్ జ్యువెలరీ కూడా మీతో షేర్ చేస్తాను ఇక్కడ ఏం కలెక్షన్ ఉంది అనేది सो షాప్ లోపలికి అయితే వచ్చేసానండి కిందంత కూడా మనం గోల్డ్ చూసాం కదా ఫస్ట్ ఫ్లోర్ లో చూసుకుంటే అంత మనకి సిల్వర్ ఐటమ్స్ ఉంటాయి వెడ్డింగ్ కలెక్షన్ ఉంటాయి అండ్ పూజకి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి రకరకాల ఐటమ్స్ అయితే ఉంటాయి సో ఇప్పుడు ప్రెజెంట్ మనకి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి వెడ్డింగ్ కి సంబంధించిన ఐటమ్స్ కొంచెం మంచి కలెక్షన్ మీతో షేర్ చేస్తాను నమస్తే అండి సో మన షాప్ బాగున్నాను చాలా మీరు బాగున్నారా బాగున్నాను సో మన షాప్ లో ఉన్నటువంటి లేటెస్ట్ వెడ్డింగ్ కలెక్షన్ షేర్ చేయండి పంచపైలి అంటారు కదాండి మన సైడ్ దీంట్లో పసుపు కుంకుమ అక్షింతలు వీటిలో ప్లేన్ డిజైన్స్ ఉంటాయి నగిషి డిజైన్స్ కూడా ఉంటాయి ఓకే ఇప్పుడు ఇది ఎంత weight లో వస్తుందండి అప్రాక్సిమేట్ ఇది వచ్చేసరికి 600 గ్రామ్స్ అలా పడుతుంది మేడం అప్రాక్సిమేట్లీ ఇవి కూడా పసుపు కుంకుమకేనా అండి అవును మేడం ఇది కూడా హా ఈ పసుపు కుంకుమ కాదు దియాస్ అవి దియాస్ ఓకే బాగున్నాయండి ఇదిగోండి పైన ఫ్లవర్ వచ్చి దానిపైన ఇది డిఫరెంట్ గా ఉండండి డిజైన్ ఇది వచ్చేసరికి కుందులు మేడం ఓకే పెద్ద సైజ్ కుందులు ఈ సైజ్ కుందులు కావాలని చెప్పి లాస్ట్ టైం ఒక షాప్కి వెళ్ళినప్పుడు చెప్పాను కదా మీకు జర్మన్ సిల్వర్ షాప్లో నేను యాక్చువల్గా దీంట్లో హాఫ్ సైజ్వి నా దగ్గర ఉన్నాయి వరలక్ష్మి వ్రతంలో షేర్ చేస్తాను కదా ఇంత పెద్దది కొనుక్కోవాలని ఉంది సో నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం వరకు కొనుక్కుంటాను ఇవి ఎంత 2 kgs ఉంటాయా ఉంటుంది డిజైన్ ఓకే అక్కడ చూడండి ఎంత కలెక్షన్ ఉందో అసలు వెరైటీ డిజైన్స్ బోల్డ్ అని ఉన్నాయండి ఈ సైజ్ నా దగ్గర ఉంది ఇట్ లాస్ట్ సైజ్
దీంట్లో చూసుకుంటే మనకి ఈ పికాక్స్ డిజైన్ అంతా వచ్చి చాలా బాగుంది. ఇది యాంటిక్ లో ఉందా అండి? యాంటిక్ ఆ ఇది యాంటిక్ పీస్ అండి. మనకి నార్మల్ వాటిలో కూడా వస్తాయి. హైట్ లో కావాలనుకుంటే నార్మల్ సిల్వర్ లో కూడా చేపించుకోవచ్చు. ఓకే. ఇది డిటాచబుల్. ఇక్కడ ఇక్కడ స్క్రూస్ తీసేసుకో వాడుకోవచ్చు. ఓకే. క్యారీ కూడా ఈజీగా ఉంటుంది. మనం యూస్ చేశాక డిటాచ్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అండి. కలెక్షన్ చెంబుల్ మేడం. పెళ్ళికి యూస్ చేస్తారు కదా. వాటిలో కూడా సైజెస్ ఉంటాయి. యాంటిక్ లో ఉంటాయి. నార్మల్ చెంబుల్లో కూడా రకాలు ఉంటాయి. ఇది మొత్తం ఇప్పుడు ఇది ఏంటి? గోల్డ్ ఫినిషింగ్ అండి. పైనంత కూడా గోల్డ్ కోటింగ్ ఐది. ఇదంతా గోల్డ్ కోటింగ్ వస్తుంది. ఓకే. ఇది కూడా తాంబూలం ప్లేట్ల కిందే వాడతారు మేడం. ఆర్చ్ ప్లేట్ అంటారు. 12 ఆర్చ్లు 8 ఆర్చ్లు ఇలా వస్తాయి. వీటిలో డిజైన్స్ కూడా ఉంటాయి. ఓకే. డిజైన్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయండి. ఒక ప్లేట్ తీసుకుంటే మనకి దీంట్లో ఒక 10 టైప్స్. సో ఇట్లా పంచపల్లి తీసుకుంటే దీంట్లో ఒక 10 రకాలు అట్లా డిజైన్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి. మోడల్ కి ఒక్కొక్కటి మాత్రమే డిస్ప్లే పెట్టాము. ఓకే. ఇది వచ్చేసరికి పన్నీర్ బుడ్డీస్. ఇదేమో అఖండ దీపం. సో చిన్న సైజ్ లో మనకి అఖండ దీపం అండి. ఇప్పుడు పసుపు కుంకుమ స్నానాలు చేపిస్తారు కదా, మంగళ స్నానాలు. అప్పుడు దీపాలు ఆరిపోకుండా ఉంచి పెడతారు. అలా పెడతారు. తులసి కోటల ముందు అలా యూస్ చేస్తారు. ఇవి కూడా తాంబూలం ప్లేట్లు. ఇవి వచ్చేసరికి యాంటీ క్లాత్ ఉంది. ఇది పన్నీర్ బుడ్డి. ఇది బాగుందండి. పన్నీర్ బుడ్డి ఫ్లవర్ డిజైన్ వచ్చేసి పీకాక్స్ వచ్చి ఫుల్ నైషి వర్క్ వస్తుంది. ఇది కూడా దీనికి సెట్ బుల్ గా వస్తుంది. దియాస్ కూడా దీనికి రిలేటెడ్ గా తీసుకోవచ్చు. రోలు రోకలి మంగళ స్నానానికి దంచుతారు. పసుపు దంచడానికి యూజ్ చేస్తారు కదా. సో అలా వీటిలో సైజెస్ ఉంటాయండి. ఇలాంటివి బ్రాస్ లోనే చూసాం కానీ వెండిలో చూడడం నేనైతే ఫస్ట్ టైం అండి. బాగుంది. ఇంకా దీంట్లో కస్టమైజేషన్స్ కూడా ఉంటాయండి. పెద్ద సైజ్ లో కావాలన్నా కూడా చేయించుకోవచ్చు. ఇది పెద్ద బరువు ఏం లేదండి. లేదండి, లైట్ కేజీ లోపే ఉంటుంది. 300 grams అలా ఉంటుంది. ఇది వచ్చేసరికి మంగళ స్నానానికి యూజ్ చేస్తారు. ఆయిల్ పసుపు చెంబు అదే జెంట్స్ కి పెడతారు కదా. అవునవును. సార్ లో పెట్టి ఇస్తారు. ఇది వచ్చేసరికి జల్లడ ప్లేట్ అండి. మంగళ స్నానం చేపించే జల్లడ ప్లేట్. ఇది పద్మం షేప్ లోనే వస్తుంది జల్లడ మొత్తం. ఓకే. వీటిలో కూడా సైజెస్ ఉంటాయి. మనకు కావాల్సిన సైజ్ లో చేయించుకోవచ్చు. ఇది వచ్చేసరికి పూల కావిడి పాల కావిడి. పూల కావిడి పాల కావిడి అంటండి. ఇదైతే నాకు తెలియదు అసలు. నేను ఇప్పుడే చూసాను. నాకు ఇది షోపీస్ లాగా అనిపించింది చూడడానికి. తర్వాత మనం షోపీస్ లాగా కూడా పెట్టుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు. ఆకేషనల్లీ పసుపు కుంకుమ అక్షింతలు పెట్టుకోవడానికి వాడుకొని తర్వాత షోపీస్ కింద యూస్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా బకెట్స్ ఉన్నాయి కదా, దీంట్లో పసుపు కుంకుమ పెట్టుకోవడానికి అన్నమాట. ఇది వచ్చేసరికి వెడ్డింగ్ కార్డ్స్ అండి. ఓకే, చాలా బాగున్నాయి. అయితే ఇవన్నీ బ్రాస్ ఐటమ్ లో కూడా దొరుకుతాయి మనకి. కానీ సిల్వర్ లో ఇలా కస్టమైజేషన్ కష్టం కదా. సిల్వర్ లో కూడా మనకి ఏదైనా కావాలన్నా కస్టమైజేషన్ చేస్తాము. ఎనీ ఐటమ్. ఇది చూసారండి, పికాక్ డిజైన్ వచ్చేసి రాధాకృష్ణులు ఈ విధంగా బాగుంటుంది. మా వెడ్డింగ్ అప్పుడు ఇదిగోండి ఇట్లా నార్మల్ గా చేపించారు. అంత లుక్ లేదన్నమాట. అవి ఇక డిజైన్స్ చూసుకుంటే అసలు ఎంత బాగున్నాయో. ఇలా పళ్ళకి మోస్తున్నట్టుగా వీటికి హార్ట్ సింబల్స్ కూడా వేపించుకోవచ్చండి. ఓకే. అది మన దగ్గర ఉందా అండి? కస్టమైజేషన్ బయట చేస్తారా? మన దగ్గరే ఉందండి. చేపిస్తారు ఇలా ఇలా మొత్తం ఇలా చేసి వెడ్డింగ్ అదే ఫ్రేమ్ కూడా కట్టిచ్చి ఇస్తాము. అవునా? ఫ్రేమ్ లో మన ఫోటోస్ కూడా పెట్టించుకోవచ్చు. ఓకే ఓకే. ఇది మొత్తం ఎనామిల్ వర్క్ చేపించుకొని పెట్టుకోవచ్చు. ఇవన్నీ మనకి గుర్తుగా ఉండిపోవడం. అవును, ఎప్పటికీ ఉంటాయి కదా ఇవి. వెడ్డింగ్ కార్డ్స్ ఏదో పడేస్తూ ఉంటాం కదా మనం. ఇలాంటిది ఒకటి చేపించుకున్నామంటే ఎప్పటికీ మన మ్యారేజ్ డే అట్లా తలుచుకొని తలుచుకొని బాధపడచ్చు. తప్పకుండా. ఇవి వచ్చేసరికి అన్ని బిందెలు అండి. బిందెలు రకాలు. పెళ్ళి అయిన తర్వాత పెట్టుకుంటారు కదా ఉంగరాలు. ఉంగరాలు గేమ్ ఆడడానికి డిజైన్స్ లో కావాలంటే డిజైన్స్ ఉన్నాయండి. ఇదిగో ప్లెయిన్. క్లీనింగ్ కష్టం అనుకుంటే ప్లెయిన్ సాదా కావాలంటే ఇలా తీసేసుకోవడమే. మొత్తం ప్లెయిన్ వర్క్ వస్తుంది. ఇదైతే ఇది క్లీనింగ్ ఈజీ కదా అండి మనకు. చాలా ఈజీ. బిందెలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో అసలు. ఇదొక షేమ్, ఇదొక మోడల్. ఇవన్నీ కూడా వాటికి రింగ్స్ బాగా యూస్ చేస్తారు. గృహప్రవేశాలకు కూడా యూస్ చేస్తారు. ఇవి వచ్చేసరికి గంపలండి. వీటిలో అష్టలక్ష్మిలు వస్తాయి, దశావతారాలు కూడా వస్తాయి. ఓకే. ఇవి నైవేద్యాలకి పూల బుట్టల కిందకి వాడుకోవచ్చు. ఇవి కూడా సారీలు పెట్టేటప్పుడు పెడతారు. ఇది వచ్చేసరికి పొంగలి బౌలు. పొంగలి బౌలు దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి. 300 grams. ఇప్పుడు పాలు పొంగిచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి ఆడుకోవచ్చు. ఆడుకోవచ్చు. ఇది ఎంత వెయిట్ లో వస్తుందండి? ఇది వచ్చేసరికి మీకు 350 grams ఆ రేంజ్ లో వస్తుంది. హాఫ్ కేజీ అలా కూడా పెట్టుకోవచ్చు కొంచెం పెద్దగా కావాలనుకుంటే. ఇది శ్రీమంతాలకి వాటికి యూజ్ చేస్తారు. సెలబ్రిటీ పెట్టుకోవడం అలానికి. క్వాంటిటీతో సంబంధమే లేదు.
సో ఇలాంటి యూనిక్ ఐటమ్స్ ట్రెడిషనల్ ఐటమ్స్ మనకి నార్మల్ షాప్స్ లో దొరకవండి సో తెనాలిలో మనకి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అవైలబుల్ గా ఉంటాయి మనము మన ఊర్లలో కూడా సిల్వర్ షాప్స్ కి వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటారు చూసారా వాళ్ళు ఈ ఐటమ్ తెనాలి నుంచి వచ్చిన ఐటమ్ అని చెప్తూ ఉంటారు కదా అందుకని నేను తెనాలికి వచ్చాను ఐటమ్ తీసుకోవడానికి మీకు చూపించడానికి మామూలుగా అయితే ఈ హ్యాండిల్ ఉండదు బకెట్స్ లాగా వచ్చేస్తాయి ఓకే కానీ దీనికి లిడ్ కూడా వస్తుంది చాలా యూనిక్ గా ఉంటుంది మనం యూస్ చేసినా కూడా ఫ్లవర్ బాస్కెట్స్ స్టార్టింగ్ ఈ సైజ్ నుంచి మనకి కేజీ వరకు అవైలబిలిటీ ఉంటుంది అష్టలక్ష్ములు కావాలంటే అష్టలక్ష్ములు లేదంటే నగిషి ప్లెయిన్ మనకి కావాల్సిన విధంగా తీసుకోవచ్చు ఏజ్ చూస్తే అదే బాగుంది అనిపిస్తుంది ప్రతి ఐటమ్ ఇది వచ్చేసరికి కప్ అండ్ సాసర్ అండి బాగుందండి సెట్ ఆఫ్ 6 తీసేసుకుంటారు కదా పెళ్ళికి యూస్ చేసుకోవడానికి ఓకే ఇది వచ్చేసరికి నార్మల్ సిల్వర్ లో ఇది వచ్చేసరికి యాంటిక్ లో ఓకే ఇప్పుడు నార్మల్ సిల్వర్ క్లీనింగ్ ఈజీగా ఉంటుందా అండి యాంటిక్ క్లీనింగ్ ఈజీగా ఉంటుందా రెండు క్లీనింగ్ కి ఈజీగానే ఉంటుందండి సిల్వర్ వచ్చేసరికి ఏముంది మామూలుగా బ్లాక్ గా అవుతుంది మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు కోల్గేట్ పౌడర్ పెట్టి ఇది వచ్చేవాడికి బనియన్ క్లాత్ తో పెట్టి తుడిచేసుకుంటే నార్మల్ గా తుడిస్తే సరిపోతుంది తుడిచేసుకుంటే సరిపోతుంది ఓకే యూస్ చేసిన వరకు మాత్రమే వాటర్ తో తుడుచుకుంటే అయిపోతుంది మనం యూస్ చేస్తుంటే ఇప్పుడు పెద్ద ఐటమ్స్ అంటే ఎక్కువ వాడంగానే ఇలాంటివి అనుకోండి మనం డైలీ వాడతా ఉంటాం క్లీన్ చేస్తూ ఉంటాం కదా ఈ యాంటిక్ లో ఉన్న ఈ బ్లాక్ షేడ్ అంటే మనం పోతుందా ఇదొక మోడల్ అండి టిఫిన్ ప్లేట్ సెపరేట్ గా పెట్టుకొని తినేసేయొచ్చు గడిపేయండి ఓకే బాగుందండి సాలిడ్ గట్టిగా ఉంటుంది ఇవి కూడా స్నాక్స్ ప్లేట్స్ కి పూజ కింద ప్లేట్స్ కి మల్టీపర్పస్ గా యూస్ చేసుకోవచ్చు వీటిలో సైజెస్ ఇవి స్క్వేర్ షేప్ లో ఓకే ట్రేస్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు అవైతే ఇవి వచ్చేసరికి కంచాలు ఫ్లాట్ ఇస్తారా అంటారు దీన్ని ఇప్పుడు బాగా రన్నింగ్ లో ఉంది ఇది కూడా ఇది ఫుడ్ తినడానికేనా అండి ఇది ఫుడ్ కూడా తింటారండి మోడల్ బాగా నచ్చి ఇలా ప్రిఫర్ చేస్తారు కానీ జనరల్ గా అయితే ఇదిగోండి ఇలాంటి తీసుకుంటారు ఈ మామూలు భోజనానికి ఇలాంటి గాని ఇవి గాని తీసుకుంటారు ఈ డిజైన్ కొంచెం బాగుంది డిఫరెంట్ గా ఉండాలి అనుకుంటే అలా ప్రిఫర్ చేస్తారు ప్లేన్ ప్లేట్స్ కూడా ఉన్నాయండి ఇదంతా యాంటిక్ అండి ఇవన్నీ కూడా ప్లేట్స్ లో డిజైన్స్ ఆ అండి అవునండి ఇవన్నీ కంచాలు రౌండ్ బీడింగ్ వస్తుంది అంతా లోపల మనకి కావాల్సిన డిజైన్స్ మార్చుకోవచ్చు ఓకే ఈ డిజైన్స్ కూడా మార్చుకోవచ్చు కావాలంటే మనకి నచ్చిన డిజైన్ కూడా ఏపిచ్చుకోవచ్చు ఓకే చిన్న పిల్లలకి గిఫ్ట్ గా ఇచ్చేటప్పుడు అయితే ఒక ప్రిన్స్ బొమ్మలు అలాంటి కూడా ఏపిచ్చి ఇవ్వచ్చు బాగుంటది డిఫరెంట్ గా ఇవి ఆ ప్లేట్స్ ఏనా ఇవి టిఫిన్ ప్లేట్స్ ఏనాడు సైజెస్ ఉంటాయి వీటిలో ఇవన్నీ సైజెస్ చూసారు కదా అండి అన్ని సైజెస్ ఉన్నాయి అంటే ఈ సైజు ఉంది ఇది లేదు అట్లా లేకుండా షాప్లో మనకి అన్ని కలెక్షన్స్ ఉన్నాయి వెడ్డింగ్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఒకసారి మీరు సిల్వర్ ఐటమ్స్ తీసుకోవాలి అనుకుంటే పెద్ద హైదరాబాద్ నుంచి ఇక్కడికి టైం కూడా ఎక్కువ ఏం పట్టదు ప్లస్ ఛార్జెస్ కూడా ఏం ఉండదండి అంత అమౌంట్ కూడా ఏం కాదు సో ఒక్కసారి రండి విజిట్ చేయండి మీకే తెలుస్తుంది ప్రైస్లో డిఫరెన్స్ ఉంటుంది మేకింగ్ ఛార్జెస్లో డిఫరెన్స్ ఉంటుంది అండ్ క్వాలిటీలో డిఫరెన్స్ ఉంటుంది డిజైన్స్లో కూడా డిఫరెన్స్ అనేది ఉంటుంది మనకి వాటిల్లోనే ఇది యాంటిక్ వచ్చేసరికి ప్లేట్స్ ఇవి యాంటిక్ టిఫిన్ ప్లేట్స్ ఓకే ఇది వచ్చేసరికి కంచం యాంటిక్ లో మొత్తం 92.5 ప్యూరిటీ ఉంటుంది ఓకే ఈ కంచాలు కూడా 92.5 ప్యూరిటీ ఉంటుందండి మనకి కంచం ఏంటి ఇంత ఉంది ఇంత పెట్టారు ఏంటి కంచం ఏంటి ఎంత ఉంది ఫుడ్ ఇదేంటి ఇంత పెట్టారు తింటా గ్లాస్ వాటర్ బాటిల్ ఓకే వాటర్ బాటిల్ ఇంతవరకు ఎప్పుడు సిల్వర్ లో వాటర్ బాటిల్ చూడలేదండి ఫస్ట్ టైం చూడడం ప్లేట్స్ ఇవన్నీ చూసాను కానీ వాటర్ బాటిల్ కూడా ఉంది మనకి మొత్తం సిల్వర్ లో కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉందండి మన దగ్గర ఓకే సో మన దగ్గర వాళ్ళది ఎవరిదైనా చిన్నపిల్లలది బర్త్డే ఉంది అనుకోండి రొటీన్ గిఫ్ట్స్ కాకుండా ఇట్లాంటిది ఇవ్వండి చాలా బాగుంటుంది చిన్నపాటి ప్రిన్స్ లాగా ఫీల్ అవుతాడు ఇంకా వాడు ఈ బాటిల్ పట్టుకున్న ప్రతిసారి ఎందుకంటే ఇదిగో చూడండి ఎలిఫెంట్ డిజైన్ ఇదంతా వచ్చేసరికి మొత్తం గ్లాస్ వచ్చి పైన కింద తొడుగు వస్తుంది ఇదైతే మొత్తం సిల్వరే క్యాప్ ఇది వచ్చేసరికి డ్రై ఫ్రూట్ బాక్స్ అండి ఓకే ఇవన్నీ లిడ్స్ తో వేడికై సెపరేట్ గా పెట్టుకోవచ్చు ఒకటే బాక్స్ లో వస్తుంది ఇది వచ్చేసరికి సెపరేట్ గా యూస్ చేసుకోవచ్చు స్పైసెస్ కూడా యూస్ చేసుకోవచ్చు లోపల ఏం పెట్టుకున్నా కూడా కనిపిస్తుంది
ఇదొక మోడల్. వీటిలో కూడా సైజెస్ ఉంటాయి. త్రీ పీసెస్ వచ్చి అలా వస్తాయి వీటిలో కూడా. మనకి ఆన్లైన్ సర్వీస్ ఉందా అండి? ఇప్పుడు మన వీడియో చూసే వాళ్ళు వేరే వేరే ప్లేసెస్ నుంచి చూస్తారు కదా, ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలంటే మీరు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారా? తప్పకుండా చేస్తాం మేడం. నంబర్ ఆఫ్ కొరియర్స్ చేస్తాము, ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది. వీడియో కాల్స్ లో వాళ్ళకి కావాల్సిన అన్ని చూపించి ఫైనలైజ్ చేపించి కొరియర్ చేస్తాము. ఓకే, వాళ్ళకి సేఫ్ గా రీచ్ అయ్యేంత వరకు మాదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఓకే, ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉంటుంది మనకి. అదే ఇండియా మొత్తంలో ఎక్కడైనా పంపిస్తాము, వరల్డ్ వైజ్ గా ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తాము. ఓకే, సో వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు మన వీడియో చూసే వాళ్ళలో మీకు ఎవరికైనా నచ్చితే హ్యాపీగా వీడియో కాల్ చేయండి. వీడియో నేను చూపించిన ఐటమ్స్ కాకుండా మీకు ఇంకేదైనా ఐటమ్ కావాలి అంటే మీరు వీడియో కాల్ చేసి కూడా షాపింగ్ అనేది చేసుకోవచ్చండి. విండో షాపింగ్ చేసుకోవచ్చు ఇంక ఇంట్లోనే ఉండి కష్టం లేకుండా. సో ఇప్పుడు వీడియోలో అన్ని పెద్ద ఐటమ్సే చూపిస్తున్నాను కదా మీకు నేను, దేవుడు విగ్రహాలు ఇంకా మన పూజకు కావాల్సిన ఐటమ్స్ బోలెడని ఉన్నాయి. మీకు ఒకవేళ కావాలి ఆ వీడియో కూడా అంటే నాకు కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. మళ్ళీ ఒకసారి మీకోసం తప్పకుండా స్టోర్ని విజిట్ చేసి దేవుడికి సంబంధించిన ఐటమ్స్ పూజ ఐటమ్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను. ఇవి వచ్చేసరికి డిన్నర్ సెట్ అండి. ఓకే, వితౌట్ లిడ్ ఓన్లీ లిడ్ కావాలనుకుంటే ఇలాగా ఫైబర్ ప్లేట్తో వస్తుంది ఇది. ఇది వచ్చేసరికి సిల్వర్తో వస్తుంది. అసలు సిల్వర్ లో ఇన్ని వెరైటీస్ ఉంటాయనే తెలియదు నాకైతే. బౌల్స్ ఇంకా గరిటెలు వస్తాయి వీటిల్లోనే, హస్తం సాంబార్ గరిట, కూర గరిటెలు అవన్నీ వస్తాయి వీటిల్లోనే. ఇవి వచ్చేసరికి జగ్గులు అండి, వాటర్ జగ్స్. వీటికి సెట్ గా గ్లాసెస్ కూడా ఉన్నాయండి. ఓకే, ఏ మోడల్ కి ఆ మోడల్ సెట్ చేసుకోవచ్చు మనం. యాంటిక్ లో కావాలంటే యాంటిక్ లో, సిల్వర్ లో కావాలంటే సిల్వర్ లో, అలా ఇవన్నీ వాటిలో రకాలు. ఇదిగోండి, ఇదైతే యాంటిక్ లో డిన్నర్ సెట్. ఓకే, డిజైన్ బార్డర్ చూడండి అంత ఫినిషింగ్ క్లియర్ గా ఉంటుంది. కంప్లీట్ గా ట్రెడిషనల్ డిజైన్స్ అండి, మనకి ఇలాంటివి దొరకని కూడా దొరకవు మార్కెట్ లో. గీ పాట్ న గీ పాట్. ఓకే, వీటిలో ఇంకా షేప్స్ ఉంటాయి. మన కంప్లీట్ గా డైనింగ్ టేబుల్ సెట్ అంతా ఉంది ఇక్కడ. అవును మేడం, మీకు కావాలి మీకు ఒక్కండి. ఇది వచ్చేసరికి ట్రే విత్ సెట్, గ్లాసెస్ వస్తుంది మొత్తం సెట్ ఇదంతా. ఓకే, దానికి రిలేటెడ్ జగ్ కూడా. ఓకే, ఎక్స్క్లూజివ్ వర్క్ ఇది. ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుందండి. దీనిపైన మనకి ఫ్లవర్స్ క్రీపర్స్ డిజైన్ తో ఇచ్చారు ఒక సెట్ లాగా. అలాగే ట్రే విత్ బాక్సెస్, ఇది దేవుడి మందిరంలో కూడా పెట్టేసుకోవచ్చు. ఈ పైన డిజైన్ అంతా కూడా బాగుందండి, వెరైటీ ఉందని వర్క్ వస్తుంది మొత్తం. ప్లేట్ కి దీనికి రిలేటెడ్ గా వస్తుంది. ప్లెయిన్ లో గ్లాసెస్, ఈ జగ్స్ చూసారు కదా వాటికి రిలేటెడ్ గా గ్లాసెస్, వీటిలో రకాలు ఉంటాయి. ఇవి వచ్చేసరికి బొట్టు పెట్టు, పెళ్లి కూతురుకు ఇస్తారు కదా. ఇది మొత్తం వర్క్ మొత్తం దశావతారం, అష్టలక్ష్మి దశావతారం అలా వస్తుంది. ఇది మొత్తం అష్టలక్ష్మి వర్క్, దీంట్లోనే దశావతారం కూడా ఉంది మన దగ్గర. నెగిషి కావాలన్న నెగిషి, ప్లెయిన్ కావాలన్న ప్లెయిన్, మన ఇష్టాన్ని బట్టి. ఇవేంటండి, ఇది వచ్చేసరికి గిఫ్టింగ్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇది బొట్టు పెట్టే, ప్రధానంలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం హై రేంజ్ అలా అనుకున్నప్పుడు కొంచెం లో బడ్జెట్ లో అలా మనకి రిలేటెడ్ గా తీసి పెట్టేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్ లో కావాలనుకున్నప్పుడు ఇలా తీసుకోవచ్చు. సో ఇది మనకి హెవీ గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుందండి, కొంచెం మనకి బడ్జెట్ అనేది తక్కువ అవుతుంది. దీంట్లో ఇది సిల్వర్, ఈ జాయింట్ సిల్వర్ అంతే కదా అండి? అంతే మేడం. ఇదంతా వుడ్ అన్న ప్లాస్టిక్? ఇదంతా వుడ్, ఈ పై మొత్తం సిల్వర్ వస్తుంది. ఓకే, దాంట్లోనే ఇది ఇంకో రకం ఎలిఫెంట్స్ వస్తాయి. ఇది ఇంకా బాగుందండి డిజైన్. ఇంకా వీటిలో కొన్ని రేంజెస్ ఉంటాయి, మనకి కావాల్సిన బడ్జెట్ లో మనం ప్రిఫర్ చేయొచ్చు. వీటిలోనే రౌండ్ షేప్స్ వచ్చి కూడా ఉంటాయి. ఓకే, ఓవెల్ షేప్ రౌండ్ షేప్లు కూడా వస్తాయి. ఇది పెళ్లిలో పెట్టిస్తారు కదా మనకి? ఇది సార్లో పెట్టించారు. నాకు ఇచ్చింది అయితే ఇంతవరకు లాక్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. అందులో ఏం పెట్టించారో ఏంటో కానీ మా వదిన మా అత్తయ్య వాళ్ళు ఇంతవరకు లాక్ పిన్ నెంబర్ చెప్పట్లేదు, కీస్ ఇవ్వట్లేదు. ఇంతవరకు నేను ఓపెనే చేయలేదు. దాంట్లో ఏం మనులు మాణిక్యాలు ఉన్నాయో ఏంటో మరి. ఓపెన్ చేసేటప్పుడు ఇవి వచ్చేసరికి బొట్టు పౌడర్ బాక్సెస్ అండి. ఓకే, ఇవి సోప్ బాక్సెస్, వీటిలో ఇంకా రకాలు ఉంటాయి. ఇవి వచ్చేసరికి బౌల్స్, మీకు మామూలుగా ఇవి ఇలా బౌల్స్ కిందకి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే వీటికి ఇక్కడ చూపించాను కదా లిడ్, లిడ్స్ కూడా సెట్ చేసుకోండి. దీనికి సెట్ గా పెట్టుకొని డిన్నర్ సెట్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఓకే,
ప్రసాదాలు అవి పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇది ఒక మోడల్. ఇది మొబైల్ ప్లేట్. ఓకే. పసుపు కుంకుమ గంధం. చింతలు గంధం పెట్టుకోవడానికి. వీటిలో 4 కప్స్ వచ్చేని ఉంటాయి, 3 కప్స్ వచ్చేని ఉంటాయి, 2 కప్స్ వచ్చేని కూడా ఉంటాయి. ఓకే. దీంట్లోనే ఓవెల్ షేప్ రౌండ్ షేప్ ఉంటుంది. ఇది వచ్చేసరికి ఫోటో ఫ్రేమ్స్. ఫోటో ఫ్రేమ్స్ అంటే మిర్రర్స్ ఏమో అనుకున్నా ఇవి చూసి. ఫోటో ఫ్రేమ్స్ మిర్రర్స్ కూడా ఉన్నాయండి, చిన్న సైజ్ లో ఉంటాయి కాకపోతే. ఓకే. ఇది వచ్చేసరికి ఫోటో ఫ్రేమ్స్. సిల్వర్ లో ఫోటో ఫ్రేమ్స్. యాంటిక్ లో వస్తుంది. మన ఫ్యామిలీ ఫోటోస్ పెట్టుకోవడానికి బాగుంటుంది. మ్యారేజ్ కపుల్స్ కి గిఫ్ట్ గా ఇస్తే బాగుంటుంది. ఓకే. ఇది లైట్ వెయిట్ లోనే ఉన్నాయండి వెయిట్? ఇది లైట్ వెయిట్ వస్తుందా? కొన్ని లైట్ వెయిట్ లో ఉంటాయి, కొన్ని కొంచెం వెయిట్ వస్తాయి. ఓకే. గిఫ్ట్ పర్పస్ ఇలాంటివి కొంచెం క్రియేటివ్ గా గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే ఇట్లా ట్రై చేయండి, బాగుంటాయి. ఇందాక మీరు సిల్వర్ లో చూసారు కదా రోలు రోకలి, దాంట్లోనే ఇది కొంచెం పెద్ద సైజ్ వస్తుంది. ఓకే. వుడ్ మీద మొత్తం సిల్వర్ తొడిగి ఇదంతా. చూడ్డానికి కూడా ఇది లుక్ వైజ్ చాలా బాగుందండి. ఇది ఎంత వెయిట్ లో వస్తుందండి? చూడ్డానికి చాలా పెద్ద ఐటమ్ లాగా కనిపిస్తుంది. అప్రాక్స్ గా 1 కేజీ లో వస్తుంది మేడం. ఓకే. మనకి ఇంకా ఎక్కువలో కావాలనుకుంటే మనం పెట్టుకునే దాన్ని బట్టి అది ఇంక్రీజ్ అవుతుంది వెయిట్ అనేది. ఓకే. సో ఇది చూడ్డానికి మనకు ఒక 10 కేజీస్ 5 కేజీస్ ఐటమ్ లాగా కనిపిస్తుంది, కానీ మనకు ఒక 1.5 కేజీ లో వస్తుందండి. దీంట్లో మనకు కొంచెం తక్కువ వెయిట్ లో చేయమన్నా చేసిస్తారు, ఎక్కువ వెయిట్ లో చేయమన్నా కూడా చేసిస్తారు. ఇంకా మొత్తం సిల్వర్ లో చేసేయమన్నా చేసిస్తాం. ఓకే. ఫినిషింగ్ అంతా చాలా బాగుందండి. ఇది వన్ పీకాక్స్ డిజైన్ వచ్చేసి ఇదొచ్చేసరికి తిరగలండి. ఓకే. సో మనం స్టోన్ లోనే చూస్తుంటాం ఇది, కానీ ఫస్ట్ సిల్వర్ లో వుడ్ మీద సిల్వర్ లో తక్కువ మొత్తం సిల్వర్ వస్తుంది చిన్న సైజ్. ఓకే. ఇలాంటి ఐటమ్స్ ఒకసారి మనం తీసుకున్నాం అనుకోండి, మన నెక్స్ట్ జనరేషన్కి ఆ నెక్స్ట్ జనరేషన్కి అందరికీ ఇవ్వచ్చు అనమాట. మా అమ్మమ్మ హారిక అప్పుడు కొనిచ్చింది అని చెప్పి చెప్పుకుంటారు మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ కూడా ఇలాంటివి తీసుకుంటే. సో పాడయ్యే ఐటమ్ కూడా కాదు కాబట్టి బాగుంటుంది. ఇది వెళ్తుంది. ఇంకా ఇది ఎంత వెయిట్ లో వస్తుందండి దగ్గర దగ్గర? ఇది హాఫ్ కేజీలో వచ్చేస్తుంది. హాఫ్ కేజీలో వచ్చేస్తుంది. అప్రాక్స్గా హాఫ్ కేజీలో వచ్చేస్తుంది. ఓకే. సో ఇప్పటివరకు మనం హౌస్ హోల్డ్ ఐటమ్స్ చూసాం కదా అండి సిల్వర్లో, అవి కాకుండా ఇప్పుడు మనం గిఫ్ట్ ఐటమ్స్ చూద్దాము. జనరల్గా సిల్వర్లో మనకి గిఫ్ట్ ఐటమ్స్ అంటే ఏముంటాయండి? దీపాలు, చిన్న చిన్న కుందులు ఉంటాయి కదా, చాలామంది అవే గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. మనకి మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే రకరకాల కుందులు వచ్చేస్తూ ఉంటాయి, అవి ఏం చేయాలో మనకు అర్థం కూడా కాదు, కరిగించేసి ఏదో ఒక ఐటెం తీసుకుంటూ ఉంటాము. వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ఇంకా మనం మర్చిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. 90% అయితే కుందులు గిఫ్ట్గా ఇస్తారు, కొంతమంది ఇంకా దేవుడి విగ్రహాలు కూడా గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు. ఆల్రెడీ మన ఇంట్లో ఆ దేవుడి విగ్రహం ఉంది అనుకోండి, మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా విగ్రహం ఉంటే దాన్ని కూడా మనం కరిగించేసి వేరే ఐటెం తీసుకుంటాము. ప్లస్ అది కాకుండా బర్త్డే అయినా, యానివర్సరీ అయినా, లేదంటే ఏ అకేషన్ అయినా కూడా మనం ఒకటే రకమైన గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాము. అలా కాకుండా మనకి లక్ష్మీప్రియ జ్యువెలర్స్లో అకేషన్కి తగ్గటువంటి గిఫ్ట్స్ ఉన్నాయి, అలాగే ఏజ్కి తగ్గ గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చెస్ బోర్డ్ సిల్వర్లో, అండ్ ఇక్కడ నా చేతిలో ఉన్నవి కార్డ్స్ అండి. ఈ ప్లేయింగ్ కార్డ్స్ మనకి సిల్వర్లో ఉన్నాయి అండ్ గోల్డ్ కోటింగ్లో కూడా ఉన్నాయి. సో అలా 10th అయిపోయిన పిల్లలకి ఎక్కువగా గ్రాండ్ పేరెంట్స్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు కదా, మంచి యూస్ఫుల్ ఐటెం, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యే ఐటెం ఇవ్వాలి అనుకుంటే ఇలాంటివి చూడండి. చెస్ బోర్డ్స్ అయితే ఎంత బాగున్నాయో, అసలు మంచిగా మనం చెస్ గేమ్ ఆడుకున్న తర్వాత నీట్గా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు కూడా. వాటితో పాటు ఇదిగోండి ఫోటో ఫ్రేమ్స్ అండి. ఇవి చాలా తక్కువ బడ్జెట్లో వచ్చేస్తాయి మనకి. సో మనం ఎక్కువ బడ్జెట్ పెట్టలేము అనుకుంటే ఇవి ప్రిఫర్ చేయొచ్చు. ఇవి కూడా యూజ్ చేసుకుంటారు వాళ్ళు, ఇంకా మన కార్లో పెట్టుకోవడానికి, వెహికల్లో పెట్టుకోవడానికి అట్లా బాగుంటాయి. పూజా మందిరంలో కూడా పెట్టుకోవచ్చు. ఇది చూసారండి తులసి కోట, చిన్నది తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుంది ఇదైతే మనకి, అండ్ యూస్ఫుల్ ఐటెం కూడా. ఎంత క్యూట్గా ఎంత బాగుందో, కింద అంతా కూడా ఉడెన్ వచ్చేసింది, పైన మనకి తులసి ఆకులు మాత్రమే సిల్వర్లో వచ్చాయి. కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టలేని వాళ్ళు ఇలాంటివి కూడా తీసుకోవచ్చు అనమాట. గిఫ్ట్స్లో ఏంటి అంటే మనకి చిన్నపిల్లలు గర్ల్స్కి ప్లస్ బాయ్స్కి, పెద్దవాళ్ళు గర్ల్స్కి ప్లస్ బాయ్స్కి అంటే జెంట్స్కి అట్లా సపరేట్గా కూడా గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. మనం ఏ అకేషన్ ఎవరికి ఇవ్వాలి, ఎంత ఏజ్ వాళ్ళకి ఏంటి అనేది చెప్పేస్తే అప్పుడు వాళ్ళు మనకి ఆ అకేషన్కి తగ్గ గిఫ్ట్స్ అన్నీ కూడా మనం ముందు పెట్టేస్తారండి. చూసారా బొట్టు పెట్టలో పెట్టేవి ప్లస్ మనకి గిఫ్ట్గా ఇచ్చే ఐటమ్స్ చాలా బాగున్నాయి. లైట్ వెయిట్లో దీపాలు, చల్లకవ్వము, రకరకాల అండి ఇంకా ఇవి ఉన్నాయి, ఇవి లేవని కాకుండా. వీటితో పాటు మనకి సమ్మర్ సీజన్ కదా ఇది, చిన్నపిల్లలు గర్ల్స్ ఆడుకోవడానికి కిచెన్ సెట్ కూడా మనకి సిల్వర్లో ఉందండి. ఇవన్నీ కూడా మినియేచర్ టాయ్స్ అనమాట. కిచెన్ ఐటమ్స్ అనే కాకుండా బౌల్డ్ అని ఉన్నాయి, ఇంకా గర్ల్స్కి సంబంధించినవి అంతా ఒక సెక్షన్ ఉంది, ప్లస్ బాయ్స్కి సంబంధించినవి కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళకి ఏంటి అంటే బైక్స్, జీప్స్, జేసీబీస్ అలాంటివి వాళ్ళకి ఉన్నాయి. గర్ల్స్కి వచ్చేసి ఇదిగోండి చిన్న చెప్పల్ ప్లస్ అదిగో స్పూను, గరిటెలు, వంట చేసే బౌల్స్ అలాంటివి, ప్లేట్స్, అవన్నీ కూడా గర్ల్స్ కోసం ఉన్నాయన్నమాట. ఎంత బాగున్నాయి, నాకైతే ఇవన్నీ తీసుకొచ్చుకోవాలనిపించింది.
మా ఇంట్లో మీరు చూసారు కదా నేను అన్నీ ఉడన్వి తెచ్చిపెట్టుకున్నాను బట్ మన రేంజ్కి తగ్గట్టుగా ఇలాంటి గిఫ్ట్స్ ఇచ్చుకోవాలి మన మనవాళ్ళకి మనవరాలకి లేదంటే మన పిల్లలకి అనుకుంటే ఇలాంటి కస్టమైజ్డ్ ఐటమ్స్ మనకి నార్మల్ షాప్స్లో దొరకవు సో వీళ్ళ స్పెషాలిటీ అదన్నమాట కస్టమైజ్డ్ ఐటమ్స్ అనేది వీళ్ళ స్పెషాలిటీ డిఫరెంట్ యూనిక్ ఐటమ్స్ అండి అన్నీ కూడా నేను చూపించింది ఒక 50% షాప్లో ఉన్నటువంటి కలెక్షన్ మీరు ఒక్కసారి షాప్ని విజిట్ చేస్తే మీరు ఇంకా కలెక్షన్ అంతా చూడొచ్చండి తెనాలి వరకు వెళ్ళలేము అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఇస్తున్నాను అలాగే వీడియోలో కూడా వాళ్ళ నెంబర్స్ డిస్ప్లే చేస్తున్నాను డిస్క్రిప్షన్లో కూడా వాళ్ళ నెంబర్స్ అయితే ఉంటాయి ఈ నెంబర్స్కి మీరు కాల్ చేస్తే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్యాటలాగ్ మొత్తం మీకు సెండ్ చేస్తారు అంటే ఐటమ్స్ అన్నీ వాళ్ళ షాప్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా విత్ ఇమేజెస్తో సహా మీ ఫోన్కి వచ్చేస్తాయి మీకు కావాల్సిన ఐటమ్ చక్కగా మీరు హ్యాపీగా ఇంట్లో ఉండే షాపింగ్ చేసుకోవచ్చు ప్రోడక్ట్ సేఫ్గా మీ దగ్గరకు వచ్చే వరకు కూడా వాళ్ళదే బాధ్యత ఉంటుందండి సో ఆ ట్రస్ట్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి 30 ఇయర్స్ నుంచి కూడా ఇంత మంచి పేరుతో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు సో ఇంకా షాప్ అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ ఫోన్ నెంబర్ ఎవ్రీథింగ్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి చెక్అవుట్ చేసేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాము అప్పటి వరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే